60 కోట్ల స్కామ్ మరియు 18 కేసుల్లో ముద్దాయిగా ఉండి తప్పించుకొని తిరుగుతున్న నెల్లూరు వాసు వెంటనే అరెస్టు చేయాలి. అట్లూరి వినయ్ కుమార్. ఈరోజు నరసరావుపేట ప్రకాష్ నగర్లోని అట్లూరు విజయ్ కుమార్ స్వగృహంలో మీడియా మిత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ అట్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ, క్రోసూరు మండలానికి చెందిన నెల్లూరు వాసు అనే అతను కొద్ది కాలంలోనే తన స్నేహితుల్ని, వ్యాపారస్తుల్ని మరియు ముఖ్యంగా దళితుల భూములు నమ్మించి లోన్లు వస్తాయనే నెపంతో 60 కోట్ల రూపాయల దాకా మోసం చేసి పరారీలో ఉన్నాడు అని విజయ్ కుమార్ అన్నాడు. అంతేకాదు, జెర్రీ భూలక్ష్మి అనే మహిళ వద్ద వారి పూర్వ జీతం 4 ఎకరాల 70 సెంట్లు భూమిని 4 సంవత్సరాల క్రితం తాకట్టు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇప్పుడు వడ్డీతో సహా ఆ భూలక్ష్మి వారు మా భూమి మాకు ఇవ్వండి అని అనగా, ఇదిగో రిజిస్ట్రేషన్ చేస్తాను, అదిగో చేస్తాను అంటూ కాలయాపన చేస్తూ ఆఖరికి 4 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు రిజిస్ట్రేషన్కు రావడం లేదు. అంతేకాదు, వారి భూమిలో వారు సాగు చేసుకునడానికి వెళితే మాల మాదిగ లంజ అంటూ ఆమెను, ఆమె బంధువులను కిరాయి గుండలతో కొట్టి తిట్టి కులం పేరుతో దూషించి చిత్రవధకు గురి చేశారు. తదనంతరం జెర్రీ భూలక్ష్మి గారి కేసు పెట్టగా కేసు ఎఫ్ఐఆర్ కట్టి 7 నెలలు పూర్తి అవుతున్నా కూడా వారిపై ఎలాంటి చర్యలు లేవు. కావున జెర్రీ భూలక్ష్మికి రావాల్సిన భూమిని నెల్లూరు వాసు స్నేహితుడైన కొమ్మాలపాటి శ్రీనివాస్ మీద రిజిస్ట్రేషన్ చేయించి ఐపీ దాఖలు చేయడానికి సిద్ధపడ్డాడని విజయ్ కుమార్ అన్నారు. మరియు లావణ్య, ఉషారాణి లాంటి బాధితులు 28 మంది బాధితులు అయోమయ స్థితిలో ఉన్నారు. మరి ప్రభుత్వం వారు ఈ బాధితుల పక్షాన నిలబడి సహాయం చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో అది ఉమ్మడి గుంటూరులో పెదపాలెం అనే గ్రామంలో, క్రోసూరు అచ్చంపేట దగ్గర ఉన్నటువంటి పెదపాలెం అనే గ్రామంలో నెల్లూరు వాసు అనే ఒక అతను తన అక్రమ ఆస్తితో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక అంతర్జాతీయ దొంగల ముఠ మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో అది ఉమ్మడి గుంటూరులో పెదపాలెం అనే గ్రామంలో, క్రోసూరు అచ్చంపేట దగ్గర ఉన్నటువంటి పెదపాలెం అనే గ్రామంలో నెల్లూరు వాసు అనే ఒక అతను తన అక్రమ ఆస్తితో, ఆ అక్రమ సంపాదనను దళిత పేద